నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పై జగన్ టీం నిఘా పెంచిందా? వారు ఎవరిని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలను జగన్ టీం జగన్కు చేరవేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ కృష్ణ. సార్, జగన్మోహన్ రెడ్డి టీం చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే లోకేష్ గారి మీద నిఘా పెంచారా? వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే విషయాలను జగన్ టీం జగన్కి చేరవేస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్? సో వాస్తవంగా ఏంటంటే, పార్టీలు అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ నిఘా పెట్టుకోవడం అనేది వెరీ కామన్ థింగ్. ఇది తెలుగుదేశం పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిఘా పెడుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తెలుగుదేశం పార్టీ నిఘా పెడుతుంది, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కోవట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో కోవట్లు ఉంటారు. ఇవన్నీ రాజకీయాల్లో సర్వసాధారణంగా కనిపించేటువంటి దృశ్యాలు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి, పరిణామాలు ఏ విధంగా మారుతున్నాయి అనే దాని మీద మాత్రం ప్రత్యేకమైనటువంటి నిఘాను ఏర్పాటు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక సమాచారం తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంది అని చెప్పి ఆ పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి పంపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయాయి. అనూహ్యమైనటువంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకున్నాయి. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నది ఒకటైతే, అక్కడ మారినటువంటి పరిస్థితులు మరొక రకంగా ఉన్నాయి అనేది నిఘా సంస్థల యొక్క సమాచారం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటిది. సో దీంతో జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయిపోయారు, అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద. ఎందుకంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి పంపించినటువంటి సమయంలో చంద్రబాబు నాయుడిని ఈయన లండన్లో ఉన్నారు. మొత్తం దీనికి సంబంధించినటువంటి కసరత్తు ఎప్పటి నుంచి జరిగి ఉంటుంది. లేదంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం, రిమాండ్కి పంపించడం అనేది అంత ఈజీ కాదు. సో దీని వెనక చాలా కసరత్తు జరిగి ఉంటుంది. అధికారులకు సంబంధించినటువంటి కసరత్తు, అలాగే మంత్రులకు సంబంధించినటువంటి కసరత్తు కొంత చేస్తుంటారు. అలాగే ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందుగా ఢిల్లీ వెళ్ళినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఢిల్లీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు వరకు మొత్తం ఒక రకమైనటువంటి బ్లూ ప్రింట్ ఒక రకమైనటువంటి స్కెచ్ వేసుకుని జరిగినటువంటి పరిణామం అది. ఓకే. సో ఇది వాస్తవంగా రాజకీయంగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. అందుకే దాదాపుగా 4-5 సార్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసినా, లేదా నరేంద్ర మోడీని కలిసినా జగన్మోహన్ రెడ్డి ఆచితూచి వ్యవహరించాలి అనేటువంటి సందేశం అక్కడి నుంచి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. సో అందుకే 2-3 సార్లు పోయినప్పటికి కూడా కొంత ఆగి ఎట్టకేలకు చంద్రబాబు నాయుడిని రిమాండ్కి పంపించగలిగారు. పంపించినందువల్ల రాజకీయ పరమైన ప్రయోజనం కలుగుతుందని చెప్పి ఆశించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ అది బూమరాంగ్ అయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాటల ద్వారానే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బటన్ నొక్కేటువంటి కార్యక్రమానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి, నేను లండన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని ఎత్తేశారు పోలీసులు, ఢిల్లీలోనేమో బీజేపీ పెద్దలు ఉన్నారని చెప్పేసి ఆయన సూచాయిగా బీజేపీ పెద్దలు చేసినటువంటి పని నాకు సంబంధం లేనటువంటి విషయం అని చెప్పి పరోక్షంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఆయన. అంటే తప్పు జరిగిపోయింది, పార్టీకి నష్టం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది ఇమీడియట్గా ఆయన గ్రహించారు. గ్రహించి ఆ నష్టాన్ని రిపేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన ఎంత ప్రయత్నం చేసినప్పటికీ సానుభూతి పెరుగుతూ వచ్చింది చంద్రబాబు నాయుడికి. సో దాంతో చంద్రబాబు నాయుడు ఇప్పుడు మధ్యంతర బిల్ మీద బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద చాలా నిఘా పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 52 రోజుల పాటు రిమాండ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద సింపతి ఒక్కసారిగా పెరిగింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేల్లో ఉన్నటువంటి అంశం. సో అందుకే ఒకవేళ బయటకు వచ్చారు కదా, ఇప్పుడు మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు, బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చంద్రబాబు నాయుడు ఏమేస్తారు, గెయిన్ సింపతి ఓటింగ్కి అదనంగా ఈయన ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు అనే దాని మీద క్లియర్ కట్గా ఒక నిఘాన్ని ఖచ్చితంగా పెట్టుకుని ఉంటారు. సమాచారాన్ని సేకరించేదానికి ఖచ్చితంగా నిఘాన్ని పెట్టుకుని ఉంటారు. అది సహజంగా ఏ పార్టీ అయినా చేసేటువంటి పనే. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి నిఘాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు బయటికి రాగానే చంద్రబాబు నాయుడు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు, రాజకీయ సభలో పాల్గొనకూడదు, ఆయన రివ్యూ మీటింగ్లు పెట్టకూడదు, ఇలాంటివన్నింటినీ కోరుతూ ఇలాంటి డిమాండ్స్ తోటి హైకోర్టులో ఒక మెమోని ఏపీసీఐడి ద్వారా వేయించడం జరిగింది. సో ఏపీసీఐడి ఒక మెమోని దాఖలు చేసింది, దాని మీద హైకోర్టు వింది, ఆ మెమో మీద విచారణ కూడా చేపట్టింది. విచారణ చేపట్టి చంద్రబాబు నాయుడు ఏదైతే మధ్యంతర బెయిల్ ఇస్తూ చెప్పినటువంటి కండిషన్స్ ఉన్నాయో వాటన్నిటిని పాటిస్తున్నారని చెప్పి కోర్టు భావించింది. భావిస్తూ సిఐడి ఏదైతే కోరిందో డిమాండ్స్ని వాటన్నిటిని పక్కన పెట్టేసింది.
అంటే ఈ చంద్రబాబు నాయుడు బయటకు వెళ్ళి ప్రజల్లో తిరిగితే ఇంకా కొద్దిగా సానుభూతి పెరుగుతుందేమో, ఆయనకి మరింత క్రేజ్ పెరుగుతుందేమో, తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ పెరుగుతుందేమో అనేటువంటి ఒక ఆందోళన అయితే ఈ హైరాన్ బట్టి మనం భావించవచ్చు. చంద్రబాబు గారి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని పరిశీలించేందుకు ఇద్దరు డిఎస్పీలు కూడా అంటే ఇది కూడా నిఘా నీడలో భాగంగానే అని భావించవచ్చు మనం. డెఫినెట్ గా ఇప్పుడు ఇద్దరు డిఎస్పీలు పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పి హైకోర్టు అడిగింది. వీళ్ళు ఏమడిగారు, ఏపీసీఐడి ఇద్దరు డిఎస్పీలు పెట్టాలి, సివిల్ డిఎస్పీలు ఇద్దరిని పెట్టాలని చెప్పి కోరడం జరిగింది. సో అలాగే ఏపీసీఐడి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కూడా పెట్టాలని చెప్పి కోరింది. సో ఎందుకు అంత కోరాల్సిన అవసరం ఏంది? చంద్రబాబు నాయుడు ఆల్రెడీ జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు. ఆయన ఆ జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు నాయుడు వాళ్ళు కాదని చెప్పి ఈ డిఎస్పీలు ఇద్దరు ఏం సేకరిస్తారు సమాచారం? కాదు కదా, కేవలం వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రాజకీయ పరమైనటువంటి కార్యకలాపాలు, రాజకీయ పరమైనటువంటి అంశాలు కావాలి. కానీ జెడ్ ప్లస్ కేటగిరీ ఉందనుకో, కేవలం భద్రత పరమైనటువంటి అంశాలను చూసుకుంటారు వాళ్ళు. పకడ్బందీగా చంద్రబాబు నాయుడుకి భద్రత కల్పిస్తారు. ఆయన ఏదైనా మ్యానిపులేట్ చేస్తారేమో, రాజకీయంగా ఇంకేదైనా చేస్తారేమో అని చెప్పి తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఏపీసీఐడి ప్రత్యేకమైన డిఎస్పీలని లేదంటే వాళ్ళకు సంబంధించినటువంటి సిఐడి అధికారులను కూడా ఉంచాలి అనేటువంటి ఒక ప్రతిపాదన హైకోర్టు ముందు ఉంచింది. బట్ హైకోర్టు పరిశీలించిన తర్వాత వాటిని తిరస్కరించింది. సో ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే, ఒకవేళ ఇది తిరస్కరించినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు కదలికల మీద అయితే రాజకీయ పరంగా ఖచ్చితంగా ప్రత్యేకమైన నిఘాని పెట్టుకొని ఉంటారు. ప్రతి కదలికను కూడా చంద్రబాబు నాయుడుది పరిశీలిస్తూ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఏ స్టెప్స్ చేయబోతున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఇంపార్టెంట్. పైగా వేగంగా పరిణామాలన్నీ చాలా వేగంగా మారిపోతున్నాయి. ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి బెయిల్కి సంబంధించిన రద్దు చేయాలని చెప్పి రఘురామ కృష్ణరాజు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆయన మొత్తం తెలంగాణ స్టేట్ నుంచి మొత్తం కేసులను బదిలీ చేయాలి వేరే స్టేట్కి అని చెప్పి, అలాగే పురంధరేశ్వరి ఆల్రెడీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాయడం జరిగింది బెయిల్ రద్దు చేయమని చెప్పి. అసలు పరిణామాలు ఏం జరుగుతున్నాయి, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు అనే దాని మీద డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైనటువంటి నిఘాను పెట్టుకుంటుంది. అందుకే నిఘా నేడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిఘా నేడు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఢిల్లీలో లోకేష్ ఏం చేస్తున్నాడు అనే దాని మీద కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి షాడో టీం అక్కడ ఉంది, ఎవరికి జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి టీం అక్కడ ఉంది. సో అక్కడ లోకేష్ ఎవరెవరిని కలుస్తున్నారు, ఏ అడ్వకేట్స్ని కలుస్తున్నారు, లోద్రాతోటి కలుస్తున్నారు, లోద్రాతోటి ఎంతసేపు మాట్లాడుతున్నారు, ఎంతసేపు ఉన్నారు, ఎవరెవరితోటి వెళ్ళారు, ఏ అంశాల మీద చర్చిస్తారు, వీటన్నిటి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ చిన్న అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టేటువంటి అవకాశం లేదు. అలాగే ఇప్పుడున్న ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి, అలాగే 28వ ఈ నెల 28వ మళ్ళా మధ్యంతర బిల్లు రద్దు అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 28వ మళ్ళీ రాజమండ్రి సెలెక్ట్ చేసి చంద్రబాబు నాయుడు వెళ్తాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి మళ్ళీ జైల్లో పెట్టించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది వాళ్ళ వాదన. కానీ రాజకీయ పరం నుంచి కూడా నుంచి ఆలోచిస్తే కనుక మరోసారి చంద్రబాబు నాయుడు జైల్లోకి పంపించేటువంటి సాహసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెయ్యదు అనేటువంటిది రాజకీయ వర్గంలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి పంపించినందు వల్లనే రాజకీయ పరంగా నష్టపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది సర్వేలు చెప్తున్నాయి. సర్వేల యొక్క సారాంశం కూడా అదే. సో దీంతో మరొకసారి చంద్రబాబు నాయుడు జైల్లోకి పంపించేటువంటి ప్రయత్నం, అలాంటి సాహసం చెయ్యదు అని అనుకోవచ్చు. రాజకీయ వర్గాలు కూడా అదే చర్చ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు మీద కేసులు పెడుతున్నారు. ఎందుకంటే ఆయన స్వేచ్ఛగా తిరగకుండా ఉండేదానికి, రాజకీయ సభలు పెట్టకుండా, రోడ్ షోలు పెట్టకుండా చేసేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ కేసులన్నింటినీ కూడా కోర్టుకి పంపిస్తే కోర్టులో వాయిదాలు ఇవన్నీ కూడా ఉంటాయి, జిగ్జాగ్గా ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ మొత్తం న్యాయస్థానాల్లో కేసులు ఫేస్ చేయడం వీటన్నిటి మీద బిజీగా ఉంటే ఈలోపు ఎలక్షన్లు అయిపోతే కనుక మరో ఛాన్స్ ఏమన్నా ఉంటుందేమో అనేటువంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ సహజంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేటి మీద అయితే ఆరోపణలు చేశారు, జగన్మోహన్ రెడ్డి ఇసుక సంబంధించినటువంటి అంశం మీద, ఇసుక పాలసీ మీద, అలాగే ఇసుకని ఏ విధంగా అమ్ముకుంటున్నారు, ఇసుకకు అమ్ముకోవడం ఏ విధంగా జరిగింది అనేది ఈ మధ్య కాలంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తోటి చంద్రబాబు నాయుడు ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం సంబంధించి ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎంత కుమ్ముకోవడం జరిగింది అనేది అది కూడా జైలుకి పోకముందు ఆయన ప్రొజెక్ట్ చేయడం జరిగింది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా. అలాగే ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అంశాల మీద, గంజాయి సంబంధించి, డ్రగ్స్ సంబంధించిన అంశం మీద, వీటన్నిటి మీద కూడా, భూ కుమ్మకోణాల మీద, వీటన్నిటి మీద కూడా ప్రచారం చేయడం జరిగింది. ఏవైతే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారో ఆ ఆరోపణల రివర్స్లో
చంద్రబాబు నాయుడు మీదనే కేసులు పెట్టారు. ఇప్పుడు కేసులు పెడుతున్నారు. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు మద్యానికి సంబంధించినటువంటి పాలసీ విషయంలో తప్పు చేశారని చెప్పి ఆయన మీద ఇప్పుడు మరొక కేసు పెట్టారు. అలాగే ఇసుక పాలసీకి సంబంధించినటువంటి దాని మీద మరొక కేసు పెట్టారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇసుక పాలసీకి సంబంధించినటువంటి దాంట్లో ఈయనేదో లోపాయకారిగా వ్యవహరించారు అనేటువంటి ఆరోపణలతో ఆయన మీద మరొక ఇసుక సంబంధించినటువంటి మరొక కేసు పెట్టడం జరిగింది. వీటితో పాటు అమరావతి మొదటి నుంచి కూడా అమరావతి వినిపిస్తుంది. అమరావతి విషయంలో ఆడేదో రింగ్ రోడ్లో ఏదో జరిగిందని చెప్పి ఆ కేసు నమోదు చేశారు. ఇక ఫైబర్నెట్తో పాటు స్కిల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా విధానపరమైనటువంటి అంశాలు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల విషయంలో విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ తీర్మానాలు కేబినెట్లో చేయటం, వాటిని జీవోల రూపంలో తీసుకురావటం, అమలు చేయటం, ఇవన్నీ సర్వసాధారణంగా ఏ ప్రభుత్వం అయినా చేసేటువంటి పని. విధి అది పని కాదు, విధి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేకమైనటువంటి పాలసీలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆయన ఓడిపోతే కనుక ఆయన చేసినటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం కనుక చేస్తే అసలు గవర్నమెంట్ రూల్ అనేది ఏముంటుంది, ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ఏ విధమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారో వాటన్నిటి మీద కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు. మద్యానికి సంబంధించి ట్యాక్స్ రిడక్షన్ చేశారు. 8% నుంచి 6% అదేదో గిఫ్ట్ ట్యాక్స్ అనేది ఉంటుంది, ఆ ట్యాక్స్ని తగ్గించారు అనేటువంటి అభియోగం మోపుతూ మద్యానికి సంబంధించిన మాఫియా మద్య కుంభకోణాలు పాల్పడ్డాడు జగన్మోహన్ చంద్రబాబు నాయుడుని. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేసు పెట్టించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ ఈ మద్యం కుంభకోణం మీద జగన్మోహన్ రెడ్డి మీద సూట్ కేసు కంపెనీలు, ఆయనకు సంబంధించి బినామీ కంపెనీలు మద్యం కుంభకోణంలో ఉన్నాయి, ఆయన మద్య కుంభకోణం చేస్తున్నారని చెప్పి ఆధారాలతో సహా సుప్రీంకోర్టుకి లేఖ రాసింది జరిగింది పురంధరేశ్వర్. ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో చెబుతుంది మద్యానికి సంబంధించిన కుంభకోణం ఆయన సొంతగా అమ్మిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ సొంతగా అమ్మించేటువంటి కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. తాడేపల్లి ప్యాలెస్కి రోజుకు డబ్బులు వెళ్తున్నాయి, కొన్ని వేల కోట్ల రూపాయలు వెళ్తున్నాయి అనేది ఆరోపణలు ఎప్పటి నుంచి చేస్తున్నారు. రివర్స్లో ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు మీద. సో ఇలా ఇప్పుడు నిఘా అనేది చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రతిగా వెంటనే అలర్ట్ అయిపోయి ఎదురు రాజకీయ దాడికి దిగేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు నిఘా పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దేని మీద పోరాడుతున్నారు, వాటి మీద అన్నిటి మీద ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కేసులు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెడుతుంది ఏపీసీఐడి ద్వారా. సో ఏపీసీఐడి ఇప్పటికే దాదాపు 10 కేసులు పెట్టినట్టుంది చంద్రబాబు నాయుడు మీద. అవన్నీ విధానపరమైనటువంటి అంశాలు. విధానపరమైన అంశాల మీద శాసనసభ వేదికగా లేదా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల మీద సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కాదు. శాసన న్యాయ వ్యవస్థ మధ్య సున్నితమైనటువంటి ఒక లేయర్ ఉంది. ఆ లేయర్ను దాటి అసలు శాసన వ్యవస్థ రాదు, ఇటు న్యాయ వ్యవస్థ రాదు. విధానపరమైన నిర్ణయాల మీద ఎలాంటి కేసులు ఉండవు విధానపరమైన నిర్ణయాల మీద. ఇక ఇతరత్ర ఏదన్నా జరిగితే మనీ ట్రాన్సాక్షన్స్ లేదంటే మనీ ల్యాండరింగ్ ఇలాంటివి జరిగితే ఏమైనా ఉంటుందేమో, కానీ విధానపరమైన నిర్ణయాల మీద కేసులు కట్టడం అనేది బహుశా రాజకీయ వ్యవస్థలోనే ఇది ఒక కొత్త అంశం. గతంలో తమిళనాడులో చూస్తాం మనం, ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి నిఘాను ప్రైవేట్ నిఘాను పెట్టుకొని ఉంటారు. ఢిల్లీలో లోకేష్ ఏం చేస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, లూథరాన్ని ఏం మాట్లాడుతున్నారు, అలాగే వేరే అడ్వకేట్స్తో ఏమన్నా మాట్లాడుతున్నారా, లేదా జడ్జెస్తో ఏమన్నా కలుస్తున్నారా, లీగల్ ఒపీనియన్స్ ఎవరెవరి దగ్గర తీసుకుంటున్నారు, లేదా సెంటర్లో ఉండేటువంటి మినిస్టర్స్ని ఏమన్నా కలుస్తున్నారా, లేదా బీజేపీలో ఉండేటువంటి పెద్దల్ని ఏమన్నా కలుస్తున్నారా? ఎందుకంటే బీజేపీలో కూడా రెండు వర్గాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్లో కూడా సపోర్ట్ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసేటువంటి ఒక బలమైనటువంటి వర్గం ఆర్ఎస్ఎస్లో ఉంది. బీజేపీలో కూడా గడ్కారి లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఖండించారు. అరెస్ట్ని ఆయన ఆరోగ్యం మీద కూడా ఆయన ఆందోళన చెందారు గడ్కారీ. సో గడ్కారీ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడిని బాగా సన్నిహితంగా చూసేవాళ్ళు ఉన్నారు. సో అలా కాబట్టి ఎవరెవరిని కేంద్రంలో ఉండే పెద్దల్ని కలుస్తున్నారు లోకేష్, ఎటువైపు నుంచి వస్తున్నాడు లోకేష్, లేదా చంద్రబాబు నాయుడు ఎటువైపు నుంచి వస్తున్నారు, వీటన్నింటిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అనేది సర్వసాధారణంగా ఏ పార్టీ అయినా చేసేటువంటి పనే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం ఎక్కువగా ఉత్సాహంగా అత్యుత్సాహంగానో లేదంటే ఓవర్ యాక్షన్ తోటి కొంత నిఘాను పెంచుకొని ప్రతి అడుగును కూడా గమనిస్తుంది. పైగా ఇప్పుడు 28వ తారీఖు మధ్యంతర బిల్లు గడువు పోతుంది. సో కోర్టు ఇచ్చినటువంటి షరతులను ఉల్లంఘించారని చెప్పి చెప్పడానికి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేసినటువంటి ప్రతి అడుగును గమనిస్తూ ఉంది. హాస్పిటల్కి వెళ్ళారా, ఏ హాస్పిటల్కి వెళ్ళారు, ఏ టైంలో వెళ్ళారు, చికిత్స చేయించుకున్నారా, ఏ చికిత్స చేశారు, ఇవన్నీ కూడా వాస్తవంగా
సీల్ కవర్ లో ఇస్తారు, కోర్టు ఆదేశం ప్రకారం సీల్ కవర్ లో ఇస్తారు చంద్రబాబు నాయుడు అవసరమైతే. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటి మీద ఏపీసీఐడి ఒక కంప్లైంట్ చేయడానికి వీటన్నిటి మీద నిఘా పెట్టుంటుంది, దానికి తగ్గట్టు ఏపీ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది. కాబట్టి నిఘా పెట్టుకోవడం జగన్మోహన్ రెడ్డి అనేది పక్కాగా ఉంది. పైగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిదీ నిఘా నేరులోనే చంద్రబాబు నాయుడు లోకేష్ ఉన్నారు. సో ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని చెప్పి అనుకుంటున్నారు చాలామంది. అంటే జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ ఇద్దరు ఒకటే కాబట్టి వీళ్ళిద్దరు ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో పరిపాలన సాగిస్తున్నారు కాబట్టి అక్కడ వైసీపీ ప్రభుత్వమైన ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు ఒకటే అనేటువంటి ఒపీనియన్ తోటి ఉన్నారు. కాబట్టి ఇక్కడ నిఘా వ్యవస్థలు కూడా అక్కడికి సమాచారం చేరవేసేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళిద్దరూ అన్నదమ్ముల మాదిరిగా కిట్వకు రాజకీయాలు నడుపుతున్నారనేది సర్వత్రా వినిపిస్తుంది. కాబట్టి నిఘా నేళ్లలో ఖచ్చితంగా లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు ఉన్నారు అని చెప్పి మనం క్లియర్గా చెప్పచ్చు. సో ఆ నిఘా నేడున ఉండడానికి రాజకీయపరమైన అంశాలు, రాజకీయపరమైనటువంటి వ్యూహాలు, ఈ రాజకీయపరమైన చతురత అనేటువంటివి ఇవిడి ఉన్నాయని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.